నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల యూత్ తో కలిసి కేజీఆర్ ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్ కప్ ను నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కప్ ని గూడూరు మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో 33 టీములు తలపడబోతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ అందిస్తారు. మల్లికార్జున్, టిపి గూడూరు మండల యూత్ సంబంధించి యూత్ మొత్తం కలిపి ఒక ఎమ్మెల్యే కప్ మరికొద్ది సేపట్లో ప్రారంభిస్తున్నారు. అయితే కేజీఆర్ ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్ కప్పును మరికొద్ది సేపట్లో ప్రారంభిస్తున్నారు. అయితే ఇప్పుడు టోర్నమెంట్ను ప్రారంభించేదానికి ముఖ్య అతిథిగా ఇక్కడ టిపి గూడూరు మండల వైసీపీ కన్వీనర్గా ఉన్న శంకరయ్య గౌడు మనతో ఉన్నారు. ఆయన దీన్ని రిబ్బన్ కూడా కట్ చేశారు. ఇప్పుడు టోర్నమెంట్ కూడా ప్రారంభం అవుతుంది. ఆయనతో అడిగి తెలుసుకున్నారు, అసలు మొదటి నుంచి గతంలో ఏమన్నా పెట్టారా, ఇదే ఫస్ట్ టైం అసలు టోర్నమెంట్? గతంలో పిల్లలు చాలాసార్లు పెట్టుకున్నారు. అయితే ఈ టోర్నమెంట్కి సంబంధించి కేజీఆర్ ఎమ్మెల్యే క్రికెట్ కప్పు మండల స్థాయిలో తోటపల్లి గూడూరు మండలంలో ఈ విధంగా చేయడం మేము ఫస్ట్ టైం ఇది. దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన పిల్లలు వచ్చేసి గోపి, వీళ్ళ ఫ్రెండ్స్, తర్వాత మా తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి ఎన్ని టీంలు ఉన్నాయో వాళ్ళందరితో వీళ్ళు మాట్లాడుకొని ఫ్రెండ్లీగా మ్యాచ్లు ఆడుకునేటట్టు రేపు 3వ తేదీన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఎవరైతే ఫైనల్స్కి వస్తారో వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు కప్పు ఎమ్మెల్యే గారి చేతుల మీద ఇచ్చేటట్టు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేసి ఈరోజు నుంచి 3వ తేదీ వరకు ఈ మ్యాచ్లు కొనసాగుతాయి.